బాంబే హైవే పేరు అన్న త్రిపులార్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లాక్స్ ఎంప్లాయ్మెంట్తో రాబోతున్న నిమ్స్కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. వేకప్ ఇండియా .tv ప్రేక్షకులకు నమస్తే. చిన్నప్పుడు ముచ్చటిది. చిన్నప్పుడు పల్లెల్లో అయ్యాలు మియ్యాలు దోస్తులరా అనేటోళ్ళు. ఆ దోస్తానాతోనే చెప్తున్నా. ముస్లింలు సంతుష్టీకరణ రాజకీయాల నుండి సమృద్ధీకరణ రాజకీయాల వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. ఇంతకాలం ముస్లిం సమాజాన్ని తాయలాల ఆశ చూపిస్తూ సంతుష్టీకరణ చేస్తూ ఓటు బ్యాంకుగా మలుచుకుని తమ అధికారానికి నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకున్నారే తప్ప ముస్లిం సమాజం సమగ్ర సమృద్ధీకరణకై ఇంతకాలం వారిని ఉపయోగించుకున్న ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించలేదు. దీనికి సజీవ ఉదాహరణ ఏదైనా ఒక వివాహ సంబంధాలు కుదిర్చే వెబ్సైట్లోకి వెళ్ళి అందులో ఉన్నత విద్యా కేటగిరీలోకి వెళ్తే ఆ కేటగిరీలో దేశంలో 3వ అతిపెద్ద సామాజిక వర్గమైన క్రైస్తవుల కంటే 2వ అతిపెద్ద సామాజిక వర్గమైన ముస్లింల సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుంది. దీని అర్థం ఇంతవరకు ఏ పార్టీ కూడా ముస్లింల యొక్క స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఏ విధమైన అభివృద్ధి ప్రక్రియలను ఆచరణలోకి పెట్టలేదు అన్న విషయం అర్థమవుతుంది. దీనికి అత్యుత్తమమైనటువంటి ఉదాహరణలు దేశంలో అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి యునాని వైద్య కళాశాలలు. దేశవ్యాప్తంగా 24 యునాని వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి అంటే రాష్ట్రానికి ఒక్క యునాని వైద్య కళాశాల కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి. యునాని వైద్యం అభ్యసించాలి అంటే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతలు గల పరీక్షలో జీవశాస్త్రంతో పాటు 2వ భాషగా ఉర్దూ చదివి ఉండటం తప్పనిసరి. ఒకవేళ ఉర్దూ చదివి ఉండని పరిస్థితులలో యునాని 2వ సంవత్సరం పూర్తి చేసుకునేలోపు ఆయా సంబంధిత రాష్ట్రాలలోని ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలలో ఉర్దూ పేపర్ను పూర్తి చేసి ఉండాలి అనే నిబంధన కూడా ఉన్నది. తర్వాత అరబ్బీ మరియు ఫరసీ భాషలలో కూడా యునాని వైద్య విద్యార్థి పరిజ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకనగా యునాని వైద్య మూల గ్రంథాలు ఈ భాషలలోనే రాయబడి ఉన్నాయి. అంటే ఒక యునాని వైద్య విద్యార్థి ఉర్దూ అరబీ ఫరసీ ఈ 3 భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. ఒకవేళ ఒక యునాని వైద్య కళాశాల కొత్తగా నెలకొల్పబడితే ఆ యునాని వైద్య కళాశాల పరిసరాలలో ఉర్దూ అరబీ ఫరసీ భాషలు నేర్పించే విద్యా సంస్థలు స్థాపించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ 3 భాషలు సాధారణంగా మహమ్మదీయ భాషలైన కారణంగా ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. యునాని వైద్య కళాశాలలతో పాటు ఆయా కళాశాలలకు అనుబంధంగా యునాని నర్సింగ్ యునాని ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి. యునాని నర్సింగ్ యునాని ఫార్మసీ విద్యార్థులు కూడా ఉర్దూ అరబీ ఫారసీ ఈ 3 భాషలు తెలుసుకుని ఉండటం తప్పనిసరి. భారతదేశంలో ఆయుర్వేద వైద్య కళాశాలలతో పోల్చుకుంటే కనీసం 2/3 వంతు యునాని వైద్య కళాశాలలు ఉండవలసిందే. కానీ ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 560 ఆయుర్వేద వైద్య నర్సింగ్ మరియు ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఈ సంఖ్యతో పోల్చుకుంటే సుమారు 380 యునాని వైద్య నర్సింగ్ మరియు ఫార్మసీ కళాశాలలు ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది కేవలం ఆయుర్వేద యునాని కళాశాలల మధ్య పరిశీలన చేస్తే మాత్రమే. ఇది ఆంగ్ల వైద్య కళాశాలలతో పరిశీలన కాదు. ఇంత పెద్ద ఎత్తున యునాని వైద్య కళాశాలలు వస్తే యునాని వైద్య పుస్తక ప్రచురణ రంగం అభివృద్ధి చెందుతుంది. యునాని వైద్య పుస్తకాలు ప్రచురించాలి అంటే ఆ రంగంలో పనిచేసే సిబ్బందికి తప్పనిసరిగా మహమ్మదీయ భాషలు వచ్చి ఉండాలి. అంటే ఈ రంగంలో కూడా మహమ్మదీయులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంతమంది యునాని వైద్య సిబ్బంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని యునాని ఫార్మా కంపెనీలు కొత్తగా నెలకొల్పే అవకాశాలు పెరుగుతాయి. ఈ కంపెనీలలో కూడా మహమ్మదీయులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉదాహరణకు రంజాన్ వంటి పవిత్ర దినాలలో మహమ్మదీయులు మిస్వాక్తోనే బ్రష్ చేయవలసి ఉంటుంది. ఈ రోజులలో మహమ్మదీయులలో మిస్వాక్ను గుర్తించగలిగేవారు దాదాపు 40% ఉంటారు.
తెలుగులో ఈ మిస్వాకును గుండంగి అంటారు. తెలుగు మహమ్మదీయేతరులలో గుండంగిని గుర్తించగలిగే వారి సంఖ్య కేవలం 2% మించదు. ఇదే పరిస్థితి ప్రతి భాషలోని మహమ్మదీయేతరులలో ఉన్నది. యునాని వైద్యానికి సంబంధించిన ఔషధ శాస్త్రాలలోని సురాలలో ఉన్న పదార్థాలను మహమ్మదీయులు అత్యంత సులభంగా గుర్తించగలుగుతారు. ఈ క్రమంలో కూడా మహమ్మదీయులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మహమ్మదీయేతరులు ఈ వైద్య శాస్త్రం అభ్యసించే క్రమంలో మహమ్మదీయ భాషా పండితులను ఆశ్రయించడం తప్పనిసరి. ఈ పరిస్థితులలో మహమ్మదీయులు మహమ్మదీయేతరుల మధ్య అనుబంధం బలపడుతుంది. పై భాషలను నేర్చుకునే సమయంలో ఆయా భాషలకు సంబంధించినటువంటి మహమ్మదీయ మత సాహిత్యంతో మహమ్మదీయేతరులకు పరిచయం ఏర్పడుతుంది. దీని ద్వారా మత సామరస్యం పరిఢవిల్లుతుంది. యునానీ వైద్య విధానం పెంపొందించడం ద్వారా దీర్ఘకాలికమైనటువంటి మొండి వ్యాధులతో బాధపడుతూ మెరుగైన ఫలితాల కోసం ఒక వైద్య విధానం నుండి మరొక వైద్య విధానానికి మారే రోగులకు ఇది ఒక విరామ స్థానంగా ఉపయోగపడుతుంది. ఈ విషయం కోవిడ్ మొదటి వేవ్లో నిరూపించబడింది. ఆయుష్ మంత్రిత్వ విభాగం కోవిడ్ సోకకుండా రక్షణ కోసం హోమియో, ఆయుర్వేద, యునానీ వైద్య విధానాలలో ఔషధాల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో హోమియో మందుల విషయానికి వస్తే ఔషధాలను మారుస్తూ మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇక ఆయుర్వేద ఔషధ విషయానికి వస్తే మందుల జాబితాలో షడాంగ పానీయం ఉంది. ఈ షడాంగ పానీయాన్ని నిలవ చేసుకునే అవకాశం లేదు. ఏ పూటక ఆ పూట కాచుకుని తాగాలి. ఇది కూడా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అదే యునానీ విషయానికి వస్తే అన్ని యునానీ మందుల దుకాణాలలో దొరికే మందులే. వాటి వాడకం కూడా చాలా సులభం. కోవిడ్ సమయంలో తగినన్ని యునానీ వైద్యశాలలు అందుబాటులో ఉండి ఉంటే భారతదేశంలోని మహమ్మదీయులలో కనీసం 20% మంది కోటీశ్వరులుగా మారేవారు. ఇది జరగకపోవటానికి కారణం కేవలం ముమ్మాటికి కుహునా సెక్యులర్వాదుల సంతుష్టీకరణ రాజకీయ విధానాలు మాత్రమే. నేడు మేము మహమ్మదీయ పార్టీల నాయకులమని చెప్పుకుంటున్న వారు ఈ విషయంపై స్పందించకపోవటానికి గల కారణం $1 మిలియన్ ప్రశ్న. ఈ పై ఉదాహరణల దృష్ట్యా మహమ్మదీయులు ఈ దేశంలోని రాజకీయ పక్షాలు ఏమి చేస్తే వారికి మంచి జరుగుతుందో అన్న విషయం మీద ముస్లిం సామాజిక వర్గంలో అవగాహన పెరగాలి, పెరుగుతుంది. ఆ తర్వాత మహమ్మదీయేతరులు ముస్లిముల నుండి ఏమి కోరుకుంటున్నారో అన్న విషయం మీద కూడా ఆలోచన చెయ్యాలి. ఉదాహరణకు భారతదేశం ఇప్పటి వరకు చేసిన అనేక యుద్ధాలలోనూ, అనేక పోలీస్ మిలిటరీ ఆపరేషన్లలోనూ అసూలు బాసి అమరులై భారత మాత పాదాల చెంత పువ్వులై పరిమళాలను వెదజల్లుతున్న మహమ్మదీయ వీరాది వీరులు ఎంతోమంది ఉన్నారు. సాధారణంగా రోడ్ల కూడళ్లలో సున్నిత అంశాలైన టిప్పు సుల్తాన్ వంటి వారి విగ్రహాలకు బదులు ఇటువంటి మహమ్మదీయ దేశభక్తి వీరుల విగ్రహాలను పెట్టడం సముచితం. దేశంలోని ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఈ చర్యను స్వాగతించే అవకాశం పుష్కలంగా ఉంది. ఉదాహరణకు ఇటీవల భారత సైనిక దళంలో పనిచేస్తూ తీవ్రవాదుల చేతిలో అసూలు బాసిన కాశ్మీరుకు చెందిన అమర జవాన్ ఔరంగజేబ్ విగ్రహాన్ని ఢిల్లీలోని ఔరంగజేబ్ మార్గంలో స్థానిక ముస్లిములు ప్రతిష్ఠిస్తే ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ముస్లిముల కంటే స్థానిక ముస్లిమేతరులే ముందుంటారు. దీనివలన ముస్లిం ముస్లిమేతరుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇప్పటికైనా ముస్లిం సోదరులు తాత్కాలిక ఉపయోగాలకు దూరం జరిగి తమ సామాజిక వర్గానికి దీర్ఘకాలిక ప్రయోజనాలకై పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పోరాటంలో ముస్లిం సోదరులకు ఓవైసీలు, బుఖారీలు తోడుండరు. స్థానిక హిందూ, క్రైస్తవ, సిక్ జైన్ సోదరులే మీతో భుజం భుజం కలిపి నడుస్తారు. ఇప్పటికైనా నిజాన్ని గ్రహించండి. మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోండి. ఊతకర్రలిచ్చేవారు కావాలో, మీ కాళ్ల మీద మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని పరుగులు పెట్టించేవారు కావాలో తెలుసుకోండి. ఏవో 3 మసీదుల నిర్మాణానికి నిధులిచ్చి 3 హజ్ యాత్రలకు సబ్సిడీలు ఇస్తే వారు మీ నిజమైన స్నేహితులు కాదు. గ్రహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నమస్తే.